అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, ఎంతో మంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది. నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా, లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా, లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా, కనీసం ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. నా అసెంబ్లీలో కూర్చొని అడ్డికి చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనని వ్యక్తి, ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా. ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తుండు, ఎవడ్రా జై తెలంగాణ అనేది, దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. బట్ ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు, కాలం నిర్ణయిస్తారు. ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలేదు. మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు, నువ్వు వస్తావా రావా అన్నాడు. ఇక మా పటేల్ చెప్పినాక రానా తప్పకుండా వస్తా అని చెప్పిన. సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2 అవుతున్నా ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్ నగర్ ఉద్యమకారులకు కార్యకర్తలకు మరొక్కసారి శిరసు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా షాద్ నగర్ నాకు బాగా సంబంధం, ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం, పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్ నగర్ నియోజకవర్గం. ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్ లో కార్యక్రమాలున్నా ఇక్కడ నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్లో కానీ, జలదృశ్యంలో కానీ, ధర్నాలలో కానీ, పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి మీరు వరుసగా 2 సార్లు మన అంజయ్య యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సరే మొన్న కూడా దగ్గర దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంత కొడితే 7,000 చాలా కష్టపడ్డారు మీరు అందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు, అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగనే 2 లక్షల రుణమాఫీ, రాంగనే 4,000 పింఛన్, రాంగనే 2,500 రూపాయలు వడ్ల అమ్ముకోకూరి బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లేసినారు, ప్రజలు ఓట్లేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే గెలుపు ఓటములు ఉంటాయి, మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే ఇవాళ మనకేం బాధ్యత ఇచ్చింది ప్రజలు? ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంట బడుడే ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసింది.